జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీసుకునే నిర్ణయాలు ఈ మధ్యన ఎక్కువ విమర్శలకు దారితీస్తున్నాయి. అంటే ఆయనకి సరిగ్గా వెనకుండి సరైన గైడెన్స్ ఎవరు ఇవ్వలేకపోతున్నారో, లేదంటే ఒకవేళ ఎవరైనా ఇస్తున్నా సరే ఈయన యాక్టివ్ పాలిటిక్స్లో ఉండకూడదని చెప్పి చాలా కూల్గా ముందుకు వెళ్తున్నారో ఏంటో తెలియదు. కానీ ఆయన తీసుకునే నిర్ణయాలు ఎప్పుడైతే ఆలస్యంగా ఉంటున్నాయో, అంటే ఆలస్యం అమృతం విషయం అంటారు, కానీ ఇప్పుడు ఆలస్యం అమృతం పవన్ కళ్యాణ్ అని అనుకుంటున్నారో ఏమో తెలియదు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో యాక్టివ్ పాలిటిక్స్, కరెంట్ సిచ్యువేషన్ మీద చాలా యాక్టివ్గా స్పందించడం, త్వరితగతిన నిర్ణయం తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అది జనసేన అధినేతలో కనిపించట్లేదు అనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ఇందుకు చాలా నిదర్శనాలు ఉన్నాయి. ఎప్పుడో ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఒక 4-5 రోజులు, మినిమం ఒక 1 వారం రోజులు గ్యాప్ తీసుకొని స్పందించరు. స్పాట్లో వచ్చి దాని మీద స్పాట్లో డెసిషన్ తెలపడం, స్పాట్లో ఒక ప్రెస్ మీట్ పెట్టి జనసేన స్టాండ్ ఏంటి అని తెలియజేయడం, ఇప్పటి వరకు ఆయన చేసిన దాఖలాలు లేవు అనేది మరికొందరు అభిప్రాయం. అయితే ఇప్పుడు కూడా ప్రస్తుతం దాదాపు 37-38 రోజుల నుంచి ఆల్మోస్ట్ 40 రోజులు అనుకుందాం దాదాపుగా, రైతులు తమ ఆందోళనను చేస్తున్నారు, తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా. ఓకే, ఆ రైతులకు కూడా జనసేన సంఘీభావం తెలిపింది, జనసేన మద్దతు తెలిపింది. భారతీయ జనతా పార్టీతో కూటమి కట్టక ముందు కానివ్వండి, కట్టిన తర్వాత కానివ్వండి, ఓకే అంతవరకు క్లియర్. కాకపోతే వాళ్ళకి సపోర్ట్ చేసే విషయంలో కానివ్వండి, వాళ్ళ కోసం చేసే ఏదైనా ఉద్యమం, ఏదైనా దీక్షకు సంబంధించి కానివ్వండి, సీరియస్ సిచ్యువేషన్ టైంలో కాకుండా అది కూల్ అయిన తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు ఆ పవనోద్యమం స్టార్ట్ చేస్తున్నారు అనేది ఇప్పుడు ప్రధానంగా సోషల్ మీడియాలో వస్తున్న ఒక వైరల్ అవుతున్న కొన్ని విమర్శలు అన్నమాట, పవన్ కళ్యాణ్ గారి మీద, జనసేన పార్టీ మీద. ఎందుకంటే పూర్తిగా ఆయన వ్యవహార శైలి చాలా డిఫరెంట్గా ఉంటుంది, ఆయన అన్ని ఉద్యమాలు కూడా చాలా లేటుగా చేస్తూ ఉంటారు అనేది చాలామంది తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే మొన్న కొద్ది రోజుల క్రితం వర్షాలు బాగా పడి ఆ టైంలో ఇసుక కొరత వచ్చింది, అప్పుడు భవన నిర్మాణ కార్మికులు ఆందోళన చెందడం మొత్తం అంతా రాష్ట్రం అంతా అల్లకల్లోలమైపోయింది. ఆ తర్వాత ఇంగ్లీష్ మీడియం చదువులకు సంబంధించి ఇవన్నిటినీ కూడా ఒక రకంగా చెప్పాలంటే టీడీపీ వెంట వెంటనే టేక్ ఓవర్ చేసుకొని వెంట వెంటనే దానికి సంబంధించి పోయిన మేకప్లు చేయడమో, ఏగి నానా హంగామా చేయడమో, ఏదో వెంట వెంటనే చేయడంలో అయితే ముందుకు వెళ్తుంది, ఏదో ఒక యాజిటేషన్ చేయాలని. అంతా అయిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు దానికి సంబంధించి మార్చను లేదంటే ఇంకొకటను దీక్షను ఏదో ఒకటి కొంచెం లేటుగా చేయడం. ఇప్పుడు కూడా ఈ మూడు రాజధానుల అంశానికి సంబంధించి నానా రభస జరుగుతుంది, నానా చర్చ జరుగుతుంది, ఆందోళనలు. తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగా జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాన్ని, వైసీపీ నిర్ణయాన్ని తిప్పు కొట్టేందుకు ఆయన పథకాలు ఆయన పన్నుతున్నారు. ఇలాంటి టైంలో ఎప్పుడో 2022 ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక ఉద్యమం చేయడానికి ఒక ముహూర్తం పెట్టుకోవడం, అంటే 2022 అంటే ఇంకా చాలా టైం ఉంది, అప్పుడు అంతా సమావేశాలు అయిపోతే బిల్లు సెలెక్టర్ కమిటీకి పంపించేయడం అయిపోయింది, తర్వాత ఏం చేయాలి ఏంటనేది తెలియదు, సోమవారం ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు అనే దాని మీద ఇంకా క్లారిటీ లేదు, మండలి రద్దు చేస్తారని కాసేపు అంటున్నారు, ఒకవేళ నిజంగా మండలి రద్దు చేస్తే పరిస్థితి ఏంటనేది తెలియదు. సో ఇలాంటి టైంలో ఇవన్నీ పక్కన పెడితే రైతులకు మద్దతుగా ఒక ఉద్యమం చేయాలనుకుంటున్నప్పుడు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక ఉద్యమం చేయాలనుకుంటున్నప్పుడు ఒక రాజకీయ పార్టీ, ఒక యాక్టివ్ రోల్ పోషించే రాజకీయ పార్టీ చాలా యాక్టివ్గా ఇదే టైంలో ఉండాలి. కానీ ఎప్పుడో విజయవాడలో లాంగ్ మార్చ్ ఎప్పుడో 2022 చేస్తాము, తర్వాత ఎప్పుడో మొదలు పెడతాము, 2022 నుంచి ఉద్యమాలు స్టార్ట్ చేస్తామంటే, అంటే ఇప్పుడు స్పాట్లో స్పందించకుండా ఎందుకు అంత లేట్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు అనేది ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చాలా ప్రశ్నలు, చాలా మీమ్స్ వస్తున్నాయి. ఇదంతా అంటే పవన్ కళ్యాణ్ గారు బిజీ షెడ్యూల్లో ఉండి ఆ పింక్ మూవీ రీమేక్లో సందర్భంగా ఆయన షూటింగ్లకి వెళ్ళి టైం కుదరక, అది అయిపోయిన తర్వాత ఆ షూటింగ్కి సంబంధించి ఆయన షెడ్యూల్ ఖాళీ అయిన తర్వాత ఆ ఖాళీ టైంలో రాజకీయాల్లోకి వస్తున్నారా, అంటే పార్ట్ టైం పొలిటీషియన్గానే ఆయన ముందుకు వెళ్తారా ఫుల్ టైం పొలిటీషియన్గా కాకుండా అనేది ఒక స్పష్టత లేదు మాకు అనేది ప్రజల నుంచి కూడా వినిపిస్తున్న వాదన. చూద్దాం దీనికి సంబంధించి ఆయన ఎలాంటి క్లారిటీ ఏమైనా ఇస్తారా లేదా అనేది. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్లోకి తెచ్చేసింది వన్లైన్ యాప్. పొలిటికల్ మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.